చెరువులు కుంటలు తెగిపోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి సత్యవతి రాథోడ్. జిల్లాలో వర్షాల పరిస్థితిపై మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీసులో రివ్యూ చేశారు. వర్షాలతో జిల్లాలోని 450 చెరువులు అలుగులు పోస్తున్నాయని, చెరువు కట్టలు తెగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లో లెవెల్ బ్రిడ్జిల దగ్గర తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఒకవైపు నాట్లు పెట్టుకుంటారు, ఇంకోవైపు గోదాములో కూడా నీళ్లు వృధాగా పోవద్దు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మనం నీళ్లను వాడుకోవాలని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ స్టేజ్ టూ ద్వారా కూడా ఈ జిల్లాలో ఉండే 700 పైచిలు చెరువులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నింపుకోవాలని మనం ఆదేశాలు ఇచ్చాము. ఆ నీళ్లను కూడా తీసుకుంటున్న క్రమంలో వర్షాలు వచ్చిన తర్వాత నిన్న ఒకసారి ఇరిగేషన్ అధికారులను అడిగి అక్కడ కూడా కొంత గేట్లను క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు అలాగే ఎక్కడెక్కడైతే ఇప్పటికే ఒక వ్యక్తి రాత్రి ఎస్పీ గారు చెప్పినట్టు మొట్ల తిమ్మాపురం వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళేక్కడ రాత్రి కూడా ఇప్పుడున్న పరిస్థితిలో వెళ్ళకూడదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఇళ్లలో ఉండండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు, వాగులు అలాగే చెరువులన్నీ గడ్డు పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్న క్రమంలో